మంగళగిరి నియోజకవర్గంలో 10 గ్రామాల్లో నీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సహకరించలేదని నువ్వు కక్ష కడితే ఆ కక్షకి నష్టపోయినటువంటి రైతన్నలు ఇవాళ ఆనందంగా రైతురాజ్యాన్ని తెచ్చుకున్నాం కాబట్టి మా కష్టాలు బాధలు తీర్చయ్యా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడుకుంటే నేనేమో రైతు ద్రోహినా, వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులా, రైతులు కాదా, జగన్మోహన్ రెడ్డి గారికి మనసు లేదా, ఏమయ్యా నువ్వు తుళ్ళూర్రా అంటావా, ఏ ఒక్క రోజన్నా మంగళగిరి వచ్చావంటాయా, నువ్వు కానీ నీ కొడుకు కానీ అక్రమంగా అన్యాయంగా నివసిస్తా, మంగళగిరి నువ్వు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పరిపాలించి ఈ రాష్ట్రాన్ని మంగళగిరి నియోజకవర్గంలో నువ్వు అన్యాయంగా అక్రమంగా నివసించే ఉండవల్లి గ్రామంలోనే తిరగలేకపోయావు. నీకు అర్థమైపోయింది ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగానే ఒక మంగళగిరి వార్డు ఎన్నిక జరిగితే ఉప ఎన్నిక, దాంట్లో నువ్వు పవర్ని వాడి డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేసి మంత్రుల్ని పెట్టి తెలుగుదేశం ఎమ్మెల్యేలు పెట్టినా కూడా ఒక వార్డులో ఘోరంగా నిన్ను ఓడించారు మంగళగిరిలో. తిరిగి వైఎస్ఆర్సీపీకి అది అంతకుముందు నువ్వు గెలుచుకున్న సీటే చంద్రబాబు నాయుడు, దాన్ని వైసీపీకి పట్టం కట్టారు. నీకు 5 ఏళ్లలో మంగళగిరి నియోజకవర్గంలో కాలు పెట్టడానికి నువ్వు భయపడిపోయావే, కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అనునిత్యం శాసనాలు చేసే చట్టసభకు అట్నుంచే వెళ్తున్నారు. గల్లా జయదేవ్ తోటి పార్లమెంట్లో లేఖ రావిచ్చావా, 348 అన్స్టార్డ్ క్వశ్చన్, ఆ క్వశ్చన్లో ఏం రాశారో తెలుసా, ఈ రాష్ట్ర ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి జగన్మోహన్ రెడ్డి గారు మార్చిన మాట వాస్తవం కాదా అని చెప్పి అడిగాడు ఆ గల్లా జయదేవ్. ఆయనేం మడిసో ఇన్సైడ్ ట్రేడింగ్ చేసాడా, తీస్తారు బయటికి తీస్తారు మొత్తం వస్తాయి, ఎవరెవరు పేద రైతులు భూములు కొన్నారు అందరి జాతకాలు బయట పెడుతుంది ప్రభుత్వం, న్యాయస్థానాల ముందు నిలబెడతారు. ఆయన అడిగితే కేంద్ర న్యాయశాఖ మంత్రి గారు ఏం చెప్పారు, రాజధాని అంశం అనేది రాష్ట్ర పరిధిలో ఉంటుంది అని చెప్పి చెప్పాడు. ఎస్, విభజన చట్టంలో ఆ రోజు ఏం చెప్పారండి, ఏమి హామీ ఇచ్చారు, చట్టం చేయలేకపోయినా హామీ ఏమి ఇచ్చారు కదా యూపీఏ ప్రభుత్వం, రాజధాని స్థల ఎంపిక నుంచి నిర్మాణ బాధ్యత మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని చెప్పి చెప్పారు. కానీ నువ్వేం చేశావు, తుళ్ళూరుని చేశావు. అంటే రాజధాని అంశం అనేది రాష్ట్ర అంశం అనేది నీకు తెలుసు కాబట్టి నువ్వు ఆ రోజున చేసావు తుళ్ళూరు, శివరామకృష్ణ చెప్పి కమిటీ చెప్పింది కూడా కాదని. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచే రాజధాని తీయట్లేదయా, నీకు తెలియదా, ఆ ప్రజలకు చెప్పవా. చంద్రబాబు నాయుడికి ఆయన కొడుకు లోకేష్కి ఇద్దరికే కింద స్థాయి వాళ్ళతోనే అసలు నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్టు లేదు, జ్ఞానం లేదు, ఏది చంద్రబాబు చెబితే అది మాట్లాడటం వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడికి వాళ్ళ అబ్బాయి లోకేష్కి బుద్ధి జ్ఞానం ఏమాత్రం ఉన్నా కూడా, నిన్న మేము ముఖ్యమంత్రి గారిని కలిసి వచ్చిన తర్వాత మేము ప్రెస్లో చెప్పిని ఒకసారి విని ఉంటే వాళ్ళు మాట్లాడేవాళ్ళు, లేదా విని ఉన్నా కూడా మాట్లాడుతున్నారు అని అంటే నేను వాళ్ళకి చెప్తున్నటువంటి సమాధానం ఒకటే, నేను ఇవాళ ప్రెస్ మీట్ తర్వాత మీ అందరికీ ఈ కాపీలు ఇచ్చేసేస్తానండి, అందరికీ కూడా ఈ కాపీల్లో ఏ రైతన్న మాతో పాటు ముఖ్యమంత్రి గారిని కలవడానికి వచ్చాడు, ఆ రైతన్న పేరు, ఆ రైతన్న ఆధార్ నెంబరు, ఆ రైతన్న ఫోన్ నెంబరు, ఆ రైతన్న గ్రామం పేరు, అదేవిధంగా ఆ రైతన్నకి ఎంత పొలం ఉంది, ఏ సర్వే నెంబర్లో ఉంది అనేది కూడా చాలా స్పష్టంగా నేను తీసుకెళ్ళినటువంటి రైతన్నల్ని ముఖ్యమంత్రి గారికి కలిపినటువంటి వాళ్ళ లిస్టు మొత్తం ఇప్పుడు మీడియాకి చూపిస్తున్నాను, మీడియా మిత్రులకి అందరికీ కూడా కాపీ నేను ఇప్పుడే ఇచ్చేసేస్తా. ఏమండి, చాలా స్పష్టంగా వాళ్ళు చెబుతూ మా ప్లేడర్ గారు ఆస్థాన ప్లేడర్ గారిని కూడా తీసుకెళ్లారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆమె ప్లేడర్ గారే, చదువుకోవటం ఉన్న తప్ప ప్లేడర్ వృత్తి ఏమన్నా తక్కువ అని అడుగుతున్న చంద్రబాబు నాయుడిని. ఆ ప్లేడర్ గారికి, ఆ ప్లేడర్ గారిది ఉండవల్లి గ్రామం, ఆమె విజయవాడ బార్ అసోసియేషన్లో న్యాయవాది వృత్తిలో కొనసాగుతున్నారు. ఆమెకి సర్వే నెంబర్ 146/C, అదే కాదు సర్వే నెంబర్ 23/A1 మరియు సర్వే నెంబర్ 19/B2లో 2 ఎకరాల 65 సెంట్లు స్థలం ఉందండి. పుల్లగుజ్జు వీరయ్య శివయ్య ఆయనకి ఎకరం 34 సెంట్లు ఉంది ఉండవల్లి గ్రామంలో. గాదే సాంబిరెడ్డి గారు 2 ఎకరాల 50 సెంట్లు నిడమరు గ్రామం.
వల్లభాపురం శ్రీనివాసరావు రైతు కూలి 2,500 రూపాయలు ఇస్తున్నటువంటి పెన్షన్ నెంబర్తో సహా ఇచ్చాను. కలవకొల్లు నాగరాజు రైతు కూలి, ఆయనకు వస్తున్నటువంటి పెన్షన్ నెంబర్తో సహా ఇచ్చారు, నెలకు 2,500 రూపాయలు. గాది లక్ష్మారెడ్డి ఎకరం. ఇవన్నీ కూడా ఈ విధంగా 50 సెంట్లు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి వీళ్ళల్లో. వీళ్ళని తీసుకొని వెళ్తే ఏమయ్యా చంద్రబాబు నాయుడు నీకు అసలు బుద్ధి ఉందా, వీళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అంటావా? చంద్రబాబు నాయుడు నువ్వు ఎంత దారుణంగా ఈ రాష్ట్రాన్ని ప్రజల్ని మోసం చేయడానికి నువ్వు కుట్రలు పన్నావు అని అంటే, నేషనల్ హైవేకి ఆనుకొని బకింగ్హామ్ కెనాల్ పక్కన పడమర ఫేసింగ్ తోటి సుమారు 10-12 ఎకరాల్లో జైబేరి వాళ్ళు స్థలాలు కొనుక్కొని అపార్ట్మెంట్లు కట్టారు. దానికి తూర్పు వైపున నేషనల్ హైవేకి అదే జైబేరీకి ఎదురుగా తూర్పు వైపున సుమారు 200 ఎకరాలు ఉంటే, ఆ రైతన్నలు కనుక ఎవరికైనా అమ్ముకొని వాళ్ళు అపార్ట్మెంట్లు కట్టుకుంటే తూర్పు ఫేసింగు ఉత్తరాన బకింగ్హామ్ కెనాలు ప్రవహిస్తూ ఉంది, నార్త్ ఈస్ట్ కార్నర్లో వాటర్ పోతే అది మంచిదని వాస్తవులు చెబుతూ ఉంటారు. కాబట్టి ఈ రైతన్నల భూములు వాళ్ళ అపార్ట్మెంట్లు త్వరగా అమ్ముడుపోతాయి, జైబేరి వాళ్ళవి అమ్ముడుపోవు అని చెప్పి సుమారు 200 ఎకరాలు ఆ రైతన్నలు, ఎకరం అరెకరం ఉన్నటువంటి రైతన్నల భూముల్ని నువ్వు U1 రిజర్వ్ జోన్ కింద పెట్టించిన మాట వాస్తవం కాదా? ఈ 5 సంవత్సరాలుగా ఆ 200 ఎకరాల రైతన్నలు అన్యాయాలు బాధ, నీవు చేసిన అన్యాయానికి బాధలు పడ్డారా లేదా? ఇలాంటి నీ కుట్ర నుంచి తప్పించి అయా రిజర్వ్ జోన్ ఎత్తేయ్యా అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకోవటానికి రైతన్నలు వెళ్ళారు. అదేవిధంగా 2,500 రూపాయలు పెన్షన్ చాలదయ్యా కూలీలు, కానీ మేము గొంతెత్తి 5 ఏళ్ళు అరిచినా కూడా నువ్వు పట్టించుకోవాలా? కానీ ఏ ఒక్క రైతు కూలీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడగలా, అయ్యా 2,500 చాలట్లేదు, సరిపోవట్లేదు మాకు, కనీసం 5,000 చేయ్యా అని చెప్పి ఏ రైతు కూలీ కూడా అడగలా? అడగకుండానే 5,000 రూపాయలు చేశాడు ప్రతి కుటుంబానికి ప్రతి నెలకి 5,000 రూపాయలు. నువ్వు చేసిన అప్పుల భారం రాష్ట్రం మీద ఉన్నా కూడా అదేవిధంగా ఏ రైతు పోయి అడగలా జగన్మోహన్ రెడ్డి గారిని, అయ్యా కౌలు ఇంకొక 5 ఏళ్ళు పెంచయ్యా, ఈ 5 ఏళ్ళు సర్వనాశనం చేశాడు చంద్రబాబు నాయుడు, మా పొలాలు తీసుకొని మాకు ఎటువంటి అభివృద్ధి చేయలేదు, కనీసం ప్లాట్లు కూడా ఇవ్వలేదయ్యా అని చెప్పి ఏ రైతన్నా జగన్మోహన్ రెడ్డి గారిని అడగలా? అయినా వాళ్ళ కౌలు 15 ఏళ్ళు పెంచాడు. అది ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి దయాగుణం, రైతుల పట్ల, కూలీల పట్ల, ప్రజల పట్ల దాన్ని నెరవేర్చాడు. ఆ నెరవేర్చిన దానికి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి కూలన్నలు కొంతమంది వచ్చారు, కౌలు రైతులు కొంతమంది వచ్చారు.